Hi, hello, namaste. Welcome to Foresight Entertainment. I want a Spider-Man, I want a Superman and two megastar tho kalisi special song lo step lesindi Anushka. Stalin movie lo Trisha heroine ga natiste Anushka o song lo merisi mayamayindi. Ika Chiru tarvata cinema lo Anushka fix ane pracharam appatlo jarigindi kuda. Aithe ippati varaku aa combination work out kaledu. కానీ త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలా ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. రీమేక్ అనే మాటకు కొన్నాళ్ళు దూరంగా ఉండడమే బెటర్ అని ఫిక్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా బింబిసారా ఫేమ్ మల్లడి వశిష్ట దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఎవరైతే బాగుంటారనే చర్చ జరుగుతుంది. ఎక్కువ మంది ఓటు మాత్రం అనుష్కకే పడిందట. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్స్ అంటే త్రిష, కాజల్, నయనతార, తమన్నా పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్ళంతా మెగాస్టార్ తో నటించేశారు. ఓ రెండు సినిమాల వరకు ఓకే గాని మళ్లీ మళ్లీ సేమ్ కాంబో రిపీట్ అయితే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అలాగని యంగ్ బ్యూటీస్ ని తీసుకొస్తే ఏజ్ లో మనవరాలు, లుక్ లో కూతుర్లలా కనిపిస్తారు. ధమాకాలో రవితేజకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసినప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదులేండి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా 157లో హీరోయిన్ ని ఎంపిక చేయడం యూనిట్ కి ఒక రకమైన సవాల్గానే మారింది. అయితే పాత వాళ్ళనే తెరపైకి తేవాలని లేదంటే హీరోయిన్ లేకుండా కథ నడిపించాలి. అలా చేస్తే తెలుగు సినిమా ఫార్ములాకి అన్యాయం జరిగినట్లవుతుంది. ఇప్పటికే ఆచార్యలో కాజల్ ని తీసుకొని కొన్ని సీన్స్ సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ఆఖర్లో అవన్నీ తీసేశారు. సినిమాపై నెగటివ్ టాక్ రావడానికి ఇది కూడా ఒక కారణమనే టాక్ నడిచింది. అందుకే ఈసారి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారట యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చిరంజీవి పక్కన సరిగ్గా సరిపోయే హీరోయిన్ ఎవరంటే మాత్రం అనుష్కకే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వీటీ ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకున్న అనుష్క అరుంధతి తరహా పాత్ర చేయబోతుందనే చర్చ నడిచింది. కథన ది వైల్డ్ సోర్సరర్ టైటిల్ తో రానున్న ఓ హారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు మించి ప్రస్తుతం స్వీటీ చేతిలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు కూడా లేవు. ఇలాంటి టైంలో అనుష్క డేట్స్ దొరకడం పెద్ద కష్టమేం కాదు. పైగా అనుష్క వయసు కూడా 40, అంటే లుక్ పరంగా ఏజ్ పరంగా మెగాస్టార్ పక్కన స్వీటీ పర్ఫెక్ట్ జోడీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే జేజమ్మ డేట్స్ సంపాదించడం మూవీ సంస్థకి చేతిలో పని. ఆ చిత్ర నిర్మాతలు ఆమెకి మంచి స్నేహితులు. ఒక్క సిట్టింగ్ లో అను నుంచి గ్రీన్ సిగ్నల్ తీసేసుకోవచ్చు. గతంలో ఓ సాంగ్ లో మెరిసిన ఈ జోడీ స్క్రీన్ షేర్ చేసుకుంటే కొత్తగా ఉంటుంది. మరి జేజమ్మ ఏమంటుందో. ఇది వాళ్ళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.